రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో 4 షాపులలో మద్యం అమ్మకాలు జరుపుతూ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, ఆ బెల్ట్ షాపులలో యువత మద్యం సేవించి రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ తమ కుటుంబాలను రోడ్డు వేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కోనాపూర్ గ్రామానికి చెందిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మహిళలు బెల్ట్ షాప్ నిర్వహించకూడదని గ్రామంలో గ్రామ పంచాయతీ పాలక వర్గంతో పాటు మహిళా సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. వద్దకు వెళ్లి నోటీసులు జారీ చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. కోనాపూర్ గ్రామ ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలు. మరి కోనాపూర్ గ్రామంలో మద్యం అమ్మకడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అమ్మద్దని చెప్పడం జరిగింది. మరి మేము గ్రామ పంచాయతీలో నుంచి తీర్మానం రాసిచ్చినాం, చెప్పినా కానీ వాళ్ళు వినకపోవడం జరిగింది. ఎంతోమంది రోడ్డు మీదకి తాగి పడి చనిపోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇంతవరకు చెప్పిన వాళ్ళు వినకుండా మరి చనిపోవడం జరుగుతుంది, రోడ్డు మీదకి వస్తుంది పరిస్థితి. మరి నేను ఒక గ్రామ మహిళ సర్పంచ్గా చెప్పడము కానీ వినకపోవడం వల్ల మరి గ్రామ సంఘాల గ్రూపులను అందరికి చెప్పి నా యొక్క ఎంబడ వేసుకొని నేను ఇక్కడ జరగడం జరిగింది. నిలిపివేయాలని జరుగుతుంది. మళ్ళీ ఒకసారి అమ్మినట్టయితే 10,000 జుర్మానా వేయడం జరుగుతుంది. ఈ గ్రామ గ్రూపుల అందరూ మహిళలు మరి ముందుకు జరిగి ఇంత ఈ పెద్ద ఎత్తున మీటింగ్ ర్యాలీ తీయడం జరిగింది.